ఉత్తరప్రదేశ్లో కంటిన్యూస్గా తనదైనటువంటి మార్కుతో పనిచేసుకుంటూ పోతుంది యోగి ఆదిత్యనాథ్. అందులో ఎన్కౌంటర్లా లేకపోతే తీసుకునేటువంటి నిర్ణయాలు దాన్ని తప్పుబడుతూ అక్కడున్న మేధావులు ఇక్కడున్న మేధావులు ఓ కొత్త రాజ్యాలు స్థాపించాలనుకుంటున్నాడు నిరంకుశుడు ఇట్లాంటి ప్రచారం చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటిది ఎన్నికల్లో తేలుతాయి. సరే మన పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగానే సాధించారు, అక్కడ 5 వస్తాయి 10 వస్తాయి భారతీయ జనతా పార్టీకి, మిగతా వాళ్ళందరూ కలిశారనుకుంటే అది కాస్త 60 దాకా వెళ్ళింది. దాంతో అటు మమతలు సమాజ్వాదీలు ఇట్లాంటి వాళ్ళు అందుదే మాయావతులు సమాజ్వాదీలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వచ్చే ఏడాది జరిగేటువంటి ఎన్నికలలో మళ్ళీ ఒక కొత్త కూటమికి సిద్ధపడుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఆ కూటమికి తొందరపడుతుందేమో తెలియదు. ఎందుకంటే నిన్న లేటెస్ట్గా సహకార సంఘాలకు సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో కీలకమైనటువంటి రిజల్ట్ వచ్చింది. టోటల్గా 311 సీట్లకు జరిగినటువంటి పోటీలు 281 స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అక్కడ ఏకంగా ఓ రకంగా చెప్పాలంటే క్లీన్ స్వీప్ అనాల, క్లీన్ లేదు కాబట్టి కొద్దిగా అవతల వాళ్ళకు కూడా వచ్చినాయి కాబట్టి 281 వచ్చినాయి. అక్కడ ఈ ఉత్తరప్రదేశ్ కోఆపరేటివ్ ల్యాండ్ బ్యాంక్ ఎలక్షన్స్ హ్యాడ్ బీన్ హెల్డ్ ఆన్ ట్యూస్డే జరిగితే అది 281 బీజేపీ సాధించడం ఒకటి, 11 ఏమో క్యాన్సిల్ అయినాయి. మిగతా వాటిలో చూస్తే సింగిల్ డిజిట్స్కి పరిమితమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీదైంది. ఒక సీటు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సొంతమైనటువంటి పరిస్థితి, సమాజ్వాదీకి 3/4 వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బీఎస్పీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ సింగిల్ డిజిట్స్కి పరిమితమైనటువంటి సిచ్యుయేషన్. దీంతో ఒక్కసారి అక్కడ మొత్తం రాజకీయానికి సంబంధించి మార్పులు కనబడుతున్నాయి. ఎవరైతే ములాయం సింగ్కి అత్యంత సన్నిహితుడైనటువంటి శివపాల్ యాదవ్ మొదటిసారి ములాయం నుంచి దూరమై అఖిలేష్ యాదవ్ నుంచి దూరమై ములాయంతోనే ఉన్నాడు, అక్కడ ఆ తండ్రి కొడుకుల మధ్య విభేదాలకు కూడా కారణమైంది ఆయన. ఒకప్పుడు కోఆపరేటివ్ ఎలక్షన్స్ అన్నీ ఆయనే చూసుకునేవాళ్ళు. తర్వాత పార్టీ నుండి ఆయన బహిష్కరించిన తర్వాత ప్రోగ్రెసివ్ సమాజ్వాదీ పార్టీ లోహియా అంటూ పిఎస్పిఎల్ అని పెట్టుకొచ్చాడు. ఆయనకి వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా చూసుకుంటుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి కేవలం 1-2 స్థానాలు మాత్రమే సాధించింది. అది కూడా అమేధీలో మాత్రం మళ్ళీ పుంజుకుందన్నమాట. అక్కడ మిగతా అదంతా కూడా సిచ్యుయేషన్ మారిపోయినటువంటిది. దీంతో దీన్ని క్రైటీరియాగా తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కలవాల్సినటువంటి అవసరం ఉందంటూ అక్కడ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు పిలుపునియటం, దానికి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన దిగువ శ్రేణి నాయకులు కూడా అవునని ప్రకటించడంతో కొత్త రాజకీయ కూటమి ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది.